తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగు నల్లమైన వాడిని ఏమి నలుగు రంగు అనేది ఏదో నీకు చాలా కెట్టని వస్తువును అనుకుంటున్నావు. ఆ నల్ల రంగు లేకపోతే ఒక రామచిలకలాగా లేకపోతే పావురేలాగా రంగులు పెట్టలాగా ఉంటే కోకిలంత అందంగా పాడదు. సో ఈ రెండు కాంబినేషన్స్ తోటే వస్తాయి జీవితంలో ప్రతిదాన్ని. నిన్న ఎప్పుడోసారి మనం మాట్లాడుకున్నాం, పద్మం అనేది దేవతామూర్తుల తరపు పీఠం అయినప్పుడు దాన్ని పూజించే నువ్వు ఆ పద్మాన్ని కన్న తల్లి అని బురదను ఎందుకు ద్వేషిస్తావు? ఈ రెండు కూడా భగవంతుడే పెట్టాడుగా. సో భగవంతుడు తామరాకు మీద నీటి బొట్టులో ఉండున్నప్పుడు నువ్వు అడగచ్చు, నీకు ఎందుకు ఈ కొంట వేషం, నీటి బొట్టుని నువ్వు తామరాకు అంటుకోకే అని చెబుతూ తామరాకు నీటిలో ఎందుకు పెట్టాలి? అది వస్తుందో దాన్ని పడక అంటుకోకుండా ఎందుకు ఉండాలంటే, నువ్వు ఈ జీవన వ్యాపారాన్ని చెయ్యాలి, సరిగా అర్థం చేసుకోవాలి, చేస్తూ ఉండాలి, దీనికే అంటూ పట్టిపోయి ఇదే నా తలకు గమ్యం కానీ ఇదే నా తలకు పరమార్థం కానీ అనుకోకూడదు అని చెప్పే విషయాన్ని